బ్యాక్ టు న్యూస్. ఏడుపాయల జాతర వాతావరణం సంతరించుకుంది. ఆదివారం సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే వచ్చిన భక్తులు మంజీర నది మడుగులో స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి గడువు పట్టింది. కొంతమంది భక్తులు తలనీలాలు, ఒడిపిఎం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నాగసన్పల్లి వైపు తైబజారు వాహనాల రూసం అధికంగా వసూలు చేస్తున్నారని భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విద్యా సంవత్సరం ముగుస్తూ ఉండడంతో పలు పాఠశాలల్లో ఫేర్వెల్ డేలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిజాంపేటలోని రవీంద్ర భారతి వారు కోలంరెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన ఫేర్వెల్ డేలో ఆటపాటలతో హోరెత్తించారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఆయన పెట్టబోయే పార్టీకి నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ బుధవారం పార్టీని ప్రకటించేందుకు కిరణ్ వర్గం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర రాజకీయ రంగంపైకి కొత్త పార్టీ రావడానికి రంగం సిద్ధమైంది. కొత్త పార్టీ పెట్టాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నిర్ణయించారు. కొంతకాలంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో సమాలోచనలు చేస్తున్న కిరణ్ ఈ నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఆయన కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఇంతకీ పార్టీ పేరేమిటి, పార్టీ గుర్తు ఏమిటి? ఇందుకు నాలుగు పేర్లు జై సమైక్యేంద్ర పార్టీ, సమైక్యేంద్ర పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య పార్టీ, సమైక్య రాష్ట్ర సమితి పరిశీలనలో ఉన్నాయి. కిరణ్ నివాసంలో ఆదివారం జరిగిన సమావేశానికి ఎంపీలు హర్ష కుమార్, సబ్బం హరి, మాగుంట, ఉండవల్లి, రాయపాటి, సాయి ప్రతాప్, లగడపాటి హాజరయ్యారు. వీరితో పాటు మంత్రి శైలజనాథ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం కిరణ్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత బుధవారం తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరుపతిలో కొత్త పార్టీని ఆయన ప్రకటించే అవకాశం ఉందంటూ ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. సీమాంధ్రలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీ పార్టీలు ఏదో ఒక దశలో విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయని, సమైక్యం కోసం పోరాడుతున్న పార్టీ తమదేనని చెప్పుకునే దిశగా కిరణ్ బృందం ప్రయత్నాలు చేస్తోంది. Thank you.
చేరుకున్న టిఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం హైట్ నగర్ లో దారుణం టీడీపీ బాటలో కాంగ్రెస్ నేతలు చంద్రబాబుతో భేటీ అయిన గంటా శ్రీనివాసరావు ముందుకు సాగుతున్న కిరణ్ కొత్త పార్టీ ఊహాగానాలు బుధవారం కి క్లారిటీ అంటున్న సహచరులు ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కి వాచింగ్ ఎస్టీవీ ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది।